హాయ్ వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. అపర్ణ వన్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్ లో ఒక కన్సాలిడేషన్ ఫేజ్ అనుకోవచ్చు, ఆర్ఎల్స్ వరుస 2 రోజుల పతనానికి ఇవాళ బ్రేక్ పడిందని చెప్పుకోవాలి. కాస్త ఒక టైట్ రేంజ్ లో మార్కెట్స్ ఇవాళంతా కూడా కదలాడుతూ వస్తున్నాయి. 10,911 వరకు ఇవాళ మార్కెట్స్ టెస్ట్ చేయడం చూస్తున్నాం. అక్కడి నుంచి 10,860 లెవెల్స్కి దిగి వచ్చింది. మళ్ళీ ఆల్మోస్ట్ డేస్ లో దగ్గర నిఫ్టీ ట్రేడ్ కావడం చూస్తున్నాము. బట్ ఓవరాల్గా చూసుకునేటప్పుడు ఇవాళ ఒక 50 పాయింట్స్ రేంజ్ అటు ఇటుగా మార్కెట్స్ కదలాడుతూ వస్తున్నాయి. నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంక్ నిఫ్టీ కూడా కాస్త నీరసంగానే ఉంది. నిఫ్టీ యాజ్ ఆఫ్ నో అయితే డేస్ లో దగ్గర ట్రేడ్ అవుతుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ని చూస్తే మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.25% మేర గెయిన్స్లో ఉంటే, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఒక 0.5% మేర నష్టాల్లో కొనసాగుతూ వస్తుంది. మీడియా, మెటల్, ఫార్మా రంగ షేర్స్ మాత్రమే కొద్ది గొప్ప బయింగ్ ఇంట్రెస్ట్. అదర్ దెన్ దట్ ఐటీ, రియాలిటీ, ఫిన్సర్వ్లో మాత్రం కొద్దిగా అమ్మకాల ఒత్తిడి మనం చూస్తున్నాం. అది కాకుండా ఇవాళ కొద్దిగా స్టీల్ రిలేటెడ్ స్టాక్స్లో బయింగ్ కనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత జేఎస్డబ్ల్యూ, వేదాంత, సెయిల్ లాంటి స్టాక్స్ అన్ని ఇవాళ అట్లీస్ట్ 3-5% వరకు లాపడ్డాయి. కొన్ని స్పెసిఫిక్ సిమెంట్ రిలేటెడ్ స్టాక్స్ కూడా ఇవాళ కొనుగోళ్ళ మద్దతు ఉంది. ఐసీఐసీఐ లాంబార్డ్, పిఐ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్ కూడా కొద్దిగా గెయిన్స్ చూసాం. అండ్ బాగా గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్లో మాత్రం సెల్లింగ్ కొనసాగుతుంది. ఇవాళ గ్రాఫైట్ ఇండియా మరొక 8% మీరు నష్టపోయింది. ఇవాళ ఇంట్రాడే లో ఇస్ 395 అండ్ హెచ్ఈజీ 2025 ఇంట్రాడే లో. యాజ్ ఆఫ్ నో ఇది కూడా 7% డౌన్తో ఉంది. మహానగర్ గ్యాస్ 5% దాకా నష్టపోయింది. జిఎన్ఎఫ్సి, రిలయన్స్ ఇన్ఫ్రా లాంటి స్టాక్స్లో కూడా 5-6% దాకా వీక్నెస్ ఉంది. ఇనిషియల్ మార్కెట్ కామెంటరీ తెలుసుకుందాం అనలిస్ట్ది, తర్వాత కొన్ని స్టాక్ స్పెసిఫిక్ వ్యూస్ తీసుకోవడంతో పాటు కాల్స్ అండ్ మెయిల్స్ కూడా మనం తీసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్, ఆల్ ఆఫ్ యూ సార్. సో ఒక టైట్ రేంజ్లో మార్కెట్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. 6 రోజుల వరుస గెయిన్స్కి బ్రేక్ పడింది. వరుసగా 2 రోజులు కూడా మార్కెట్స్లో వీక్నెస్ ఉంది. సో యాజ్ ఆఫ్ న్యూ పెద్దగా న్యూస్ ఇంపాక్ట్ చేసే డ్రివెన్ మార్కెట్స్ అయితే ఏం కాదు అంటే అన్లెస్ మనకి ఎలక్షన్స్ వరకు. సో ఒక కన్సాలిడేషన్ ఫేజే కొనసాగే అవకాశం ఉందని అనుకోవాలా? ఐ డోంట్ థింక్ కన్సాలిడేషన్ అని చెప్పలేమండి. ఐ థింక్ డెఫినెట్లీ మనకి బ్రాడర్ మార్కెట్స్ ఆర్ వీక్, సో ఫ్రంట్ లైన్స్ కూడా కొద్దిగా వీక్ అయ్యే ఛాన్స్ ఎక్కువగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి గమనిస్తే మనకి లాస్ట్ ఇయర్లో మనకి అమెరికాలో ఆల్మోస్ట్ 27,000 దగ్గర నుంచి డౌ జోన్స్ ఆల్మోస్ట్ బిలో 22,000 పడ్డానికి జస్ట్ టుక్ అబౌట్ ఏ మంత్ ఆఫ్ మంత్ అండ్ హాఫ్ అసలు క్రాష్లు భయంకరంగా పడ్డాయి. సో ఇక్కడ ఏమైనా అలా పడతాయా ఐ డోంట్ నో, బట్ ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఒక 10-15 స్టాక్స్ మూలాన మనకి ఇండెక్స్ అలా ఆగి ఉంది. కానీ ఐ డోంట్ థింక్ మార్కెట్లో స్ట్రెంగ్త్ అనేది ఏం కనిపించలేదు. సో కన్సాలిడేషన్ ఫేజ్ అని చెప్పడానికి డెఫినెట్లీ ఇట్స్ నాట్ ద క్రైటీరియా. కొద్దిగా వీక్నెస్ ఉండొచ్చని అనుకుంటున్నాను ఫ్రంట్ లైన్ స్టాక్స్ కూడా రాబోయే రోజుల్లో, ఎందుకంటే మనకి ఇంకొక ఈ వీకెండ్కి కంప్లీట్ రిజల్ట్ సీజన్ అయితే అయిపోతుంది. సో అగైన్ యూనో మనకి ద గెస్ వర్క్ స్టార్ట్స్ అబౌట్ అండ్ పొలిటికల్ హీట్ అనేది చాలా పెరుగుతుంది. సో ఆ టైంలో ఎవరు కూడా మేజర్ కమిట్మెంట్స్ చేస్తారన్న నమ్మకం నాకు లేదు. ఇన్ మై ఒపీనియన్ డెఫినెట్లీ ఐ థింక్ ఫ్రంట్ లైన్స్లో కూడా కొద్దిగా వీక్నెస్ కనిపించే అవకాశం ఉంది, కాబట్టి వీ మే గో డౌన్, నాట్ కన్సాలిడేటెడ్ దిస్ లెవెల్ ఇట్ సెల్ఫ్. ఓకే, మీరు అలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు. మళ్ళీ 10,911 ఇవాళ టెస్ట్ చేయడం చూస్తున్నాం. 10,900 పైకి వెళ్తుంది, బట్ సంభవ అక్కడ ఉన్న స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మళ్ళీ మార్కెట్ని కిందికి పుష్ చేస్తూనే ఉంది. సో ఇదే టైట్ రేంజ్ మార్కెట్స్లో కనిపించచ్చా? ఏ లెవెల్ దగ్గర మళ్ళీ ఈ పాయింట్లో స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి? మార్కెట్ షార్ట్ టర్మ్లో ఒక కరెక్షన్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ షార్ట్ టర్మ్ కరెక్షన్ ట్రెండ్లోనే ఉంది ప్రస్తుతం. మనం శుక్రవారం చూసాము ఎప్పుడైతే మార్కెట్ 11,000 స్థాయి దగ్గర ఫెయిల్ అయ్యి దాని కింద క్లోజ్ అవడంతో వీక్లీ చార్ట్లో కూడా కొంచెం వీక్గా ట్రెండ్ రివర్స్ బార్ ఏర్పడటంతో షార్ట్ టర్మ్ కరెక్షన్ ట్రెండ్ సిగ్నల్ రావడం చూసాం. ఇవాళ మార్కెట్ చూస్తే కనుక 10,900 కిందే ట్రేడ్ అవుతుంది, కాబట్టి నెక్స్ట్ టార్గెట్ 10,800 దగ్గర కనిపిస్తుంది. 10,800 దగ్గర షార్ట్ టర్మ్ సపోర్ట్ కనిపిస్తుంది. మార్కెట్ ఖచ్చితంగా 10,800 దగ్గర నిలబడాలి. ఒకవేళ ఆ స్థాయి దగ్గర ఫెయిల్ అయ్యి దాని కింద క్లోజ్ అయితే షార్ట్ టర్మ్ కరెక్షన్ ఇంకా ఫర్దర్గా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అప్పుడు నెక్స్ట్ టార్గెట్ 10,450 వరకు నెక్స్ట్ టార్గెట్ వేసుకోవచ్చు. అలాగే మనకి నిఫ్టీ బ్యాంక్ కూడా చూస్తే కనుక 27,000 దగ్గర ప్రస్తుతం సపోర్ట్ ఉంది. దానిపైన కొంచెం స్లైట్గా ట్రేడ్ అవుతుంది. ఒకవేళ 27,000 కిందే కనుక క్లోజ్ అయిందంటే కనుక బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ స్టాక్స్లో కూడా కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ మార్కెట్ కరెక్షన్ ట్రెండ్లో ఉంది. సో ప్రస్తుతానికి లాంగ్ పొజిషన్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఓకే, మీరు అలాంటి వ్యూతో స్టాక్ స్పెసిఫిక్ రికమెండేషన్స్ ఏమైనా పొజిషన్ కాల్స్ కోసం రికమెండ్ చేస్తున్నారా? సో ఓవరాల్గా నిఫ్టీ పరంగా గమనిస్తే 11,118 దగ్గర నుంచి మొదలైన సెల్లింగ్ ప్రెజర్ ప్రస్తుతం 10,858 ఆ జోన్ దగ్గరలో, అంటే ఆల్మోస్ట్ 260 పాయింట్స్ ఫాల్ తర్వాత కొద్దిగా ఫ్లాట్గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ నా ఉద్దేశంలో ఇక్కడ నుంచి ఒక మైనర్ బౌన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. 10,000
9:30 వరకు. సో ఆ బౌన్స్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ సెల్ ఆఫ్ అనేది కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ ఏదైతే బౌన్స్ రాబోతుందో ఆ బౌన్స్లో సెల్ ఆన్ ర్యాలీ అని చెప్తాను. సో అలాంటి సిచ్యువేషన్స్లో ప్రస్తుతానికి బ్యాంక్ రిలేటెడ్ స్టాక్స్ కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్లో వీక్నెస్ కనిపిస్తుంది, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ మూడు స్టాక్స్లోనూ ఒక షార్ట్ సెల్లింగ్ చేయమని చెప్తాను, అంటే ఒక ర్యాలీలో సెల్ చేయమని చెప్తాను. అదేవిధంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఎల్యూపిన్ కానీ సిప్లా ఇలాంటి స్టాక్స్లో ఒక బయ్యింగ్ ఆపర్చునిటీ కనిపిస్తూ ఉంది. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కోసం. సో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ పర్పస్లో మాత్రం బ్యాంక్స్లో షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళచ్చు. ఓకే ఫైన్. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి అనిల్ ఫస్ట్ కాలర్. సార్ నా పేరు అనిల్ సార్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. అడగండి. సార్ నా విన్ఫోరోసిస్ ఒకటి తీసుకున్నాను సార్, 670లో తీసుకున్నాను. అదొకటి హెచ్డిఎఫ్సి లైఫ్ ఒకటి 400లో తీసుకున్నాను సార్ లాంగ్ టర్మ్ కి. హెచ్డిఎఫ్సి లైఫ్ 400 ఫస్ట్ స్టాక్ ఏదన్నారు మీరు? నవీన్ ఫోరోసిస్ సార్. నవీన్ ఫ్లోరిన్, ఓకే. లాంగ్ టర్మ్ కోసం ఈ టూ స్టాక్స్ హోల్డ్ చేయొచ్చా లేదా అని అడుగుతున్నారు, అదే కదా? లాంగ్ టర్మ్ కోసం సార్. నవీన్ ఫ్లోరిన్ అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్. యా, హెచ్డిఎఫ్సి లైఫ్ అటువంటి యూ షుడ్ హ్యావ్ ఎ వెరీ లాంగ్ టర్మ్. అంటే లాంగ్ టర్మ్ అంటే 1-2 ఇయర్స్ కాదు. బేసికలీ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నిటికీ యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 3 ఇయర్స్ ప్లస్ వ్యూ, 3-5 ఇయర్స్ వ్యూ. అంటే ఆల్రెడీ మీరు ఉన్నారు అని చెప్తున్నారు కాబట్టి ఉన్న స్టాక్ హోల్డ్ చేయండి, అడిషనల్గా మాత్రం ఇప్పుడు కొనద్దు. నవీన్ ఫ్లోరిన్ ఈజ్ ఎ ఇంట్రెస్టింగ్ కంపెనీ. అంటే ఇట్స్ ఎ ఫైన్ కెమికల్స్ కంపెనీ, స్పెషాలిటీ అండ్ ఫైన్ కెమికల్స్ కంపెనీ. కానీ 2 ఇయర్స్ చరిత్ర చూసుకుంటే అది ఫినామినల్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్. కానీ హై నుంచి కరెక్ట్ అవుతుంది. మీరు ఏ రేట్లో తీసుకున్నారో తెలియదు, కానీ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. కరెంట్లీ ఉన్న స్టాక్ అయితే హోల్డ్ చేయండి. అది కూడా పోస్ట్ జూన్ క్వార్టర్ మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ ఏదైనా డిప్స్ వచ్చినప్పుడు నవీన్ ఫ్లోరిన్ యూ కెన్ డెఫినెట్లీ యాడ్ అండి. ఎందుకంటే వీళ్ళు స్పెషాలిటీ అండ్ ఫైన్ కెమికల్స్లో నెక్స్ట్ 2-3 ఇయర్స్ విజిబిలిటీ అండ్ బిజినెస్ సస్టైనబిలిటీ అనేది కొద్దిగా హై ఉంది. అండ్ ప్రాఫిటబిలిటీ కూడా పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళు రీసెంట్లీ కొన్ని టైఅప్స్ అండ్ ఎక్స్పాన్షన్ కూడా వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి లక్ష్మి మరో కాలర్. హలో, కాల్ కట్ అయినట్టుంది. కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. రవీంద్ర అడుగుతున్నారు, సన్ఫార్మ 612 రూపాయలు తీసుకున్నారట 100 షేర్లు, అలాగే టాటా మోటార్స్ 216లో తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? సన్ఫార్మ 612, టాటా మోటార్స్ 216. సన్ఫార్మ ఈ మధ్య ఫార్మా స్టాక్స్లో బాగా పడిన స్టాక్, 680 రూపాయల నుంచి బిలో 400 రూపీస్కి రావడం అని చూస్తున్నాం. ఈ మధ్య కాకపోతే కొంచెం 400 దగ్గర సపోర్ట్ తీసుకొని కొంచెం ఒక స్వల్ప రీబౌండ్ రావడం చూస్తున్నాము. ఈ లెవెల్లో కొంచెం స్టెబిలైజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మనం చూస్తున్నాము ఫార్మా సెక్టర్ వీక్గా కనిపిస్తుంది. సన్ఫార్మా కూడా కొన్ని ఇష్యూస్ తోటి కరెక్షన్ రావటము, మార్కెట్ బ్రాడ్ మార్కెట్ కూడా బాగా ట్రెండ్ వీక్గా ఉండడంతో కొంతకాలం ఈ షార్ట్ టర్మ్ కరెక్షన్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. హోల్డ్ చేయండి లాంగ్ టర్మ్ కోసం. నెక్స్ట్ ర్యాలీలో సన్ఫార్మా కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. నా ఉద్దేశం కొంచెం బాటమ్ తీసుకున్నాక స్టెబిలైజ్ అయ్యాక మీకు వీలుంటే యావరేజ్ కూడా చేయొచ్చు. ఒంగోలు నుంచి చంద్రశేఖర్ మరో కాలర్. అడగండి చంద్రశేఖర్ గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. హెచ్డిఎఫ్సి అండ్ రిలయన్స్ ఈ లెవెల్లో ఏమైనా ఎంటర్ అవ్వచ్చు సార్? హెచ్డిఎఫ్సి కదా, హెచ్డిఎఫ్సి అండ్ రిలయన్స్ సార్. ఓకే, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? ఒక 3 మంత్స్. హెచ్డిఎఫ్సి అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్. హెచ్డిఎఫ్సి ప్రస్తుతానికి ఓవర్బాట్ పొజిషన్లో ఉంది, టెక్నికల్గా నెగటివ్ డైవర్జెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. సో మీరు షార్ట్ టైం ట్రేడింగ్ పర్పస్లో అయినా లాంగ్ టర్మ్ అయినప్పటికీ ఇది ఒక 1950 కింద ఉన్నంత వరకు దీంట్లో వీక్నెస్ కొనసాగే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా అప్సైడ్లో లిమిటెడ్గా ఉంది, 2040-2050 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎదుర్కొంటుంది. కాబట్టి మీరు బై అండ్ డిప్స్ అంటారు. సో ఇక్కడ ఇదే లెవెల్లో కాకుండా కొద్దిగా డిప్ వచ్చిన తర్వాత మీరు 1750 దగ్గర నుంచి అక్యుములేషన్ అనేది చేసుకోవచ్చు. దీంట్లో ప్రస్తుతానికి మాత్రం డౌన్ సైడ్ రిస్క్ ఉంది కాబట్టి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఒక మీ ఇల్లు వెంకటేశ్వరరావు అడుగుతున్నారు వైజాగ్ నుంచి, టాటా మోటార్స్ అండ్ వేదాంత ఈ టూ స్టాక్స్ని 1 ఇయర్ టైం హోరిజన్ కోసం ఇప్పుడు పిక్ చేయొచ్చా? కానీ బై టూ స్టాక్స్, టాటా మోటార్స్ అండ్ వేదాంత. నో, డెఫినెట్లీ నో అండి. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టర్ ఐ థింక్ దెర్ ఆర్ బెటర్ ఆపర్చునిటీస్. ఎందుకంటే టాటా మోటార్స్ మొన్ననే చూశారు మీరు, అరౌండ్ 27,000 crores వాళ్ళు దే ఆర్ టు టేక్ ఏ ఇంపైర్మెంట్ లాస్ ఆర్ జాగ్వర్ ల్యాండ్ రోవర్ మూలాన. అండ్ లాస్ట్ 10-15 ఇయర్స్లో ఐ డోంట్ థింక్ టాటా మోటార్స్ హెస్ గివెన్ ఎనీ సింగిల్ రూపీ టు ఎనీ షేర్ హోల్డర్. ఇట్ హెస్ డిస్ట్రాయిడ్ వెల్త్. సో అలాగే వేదాంత రీసెంట్లీ దెర్ ఆర్ సమ్ ఇష్యూస్ దట్ హ్యావ్ క్రాప్డ్ అప్ అండి. వేదాంత చాలా రోజుల దాకా ఇట్ వాజ్ రీజనబుల్లీ ఓకే, స్టేబుల్గా ఉంది.
బట్ సడన్లీ అటువంటి ఏమన్నా గవర్నెన్స్ ఇష్యూస్ కానివ్వండి ఆర్ ప్రమోటర్స్ ప్లడ్జ్ ఇటువంటి ఏదన్నా డెట్ హై ఉన్నది ఆర్ గ్రూప్ కంపెనీస్ చాలా యూనో కాంప్లికేటెడ్ అకౌంటింగ్ ప్రొసీజర్స్ ఇటువంటివి ఏది ఉన్నా కానీ అవి చాలా హెవీ సెల్లింగ్కి గురవుతున్నాయి. సో బోత్ ద స్టాక్స్ మీరు ఎంచుకున్నా కూడా ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై ఫర్ వన్ ఇయర్, వేరే ఆపర్చునిటీస్ బెటర్ సెక్టర్స్లో చూసుకుంటే బెటర్. జగదీష్ మరో కాలర్. అలాగే జగదీష్ సార్, నేను ఎస్ బ్యాంక్ కొన్నాను రీసెంట్ గా, అది ఇంట్రాడే లో తీసుకొని పొజిషన్ తీసుకున్నాను 600 షేర్స్. ఓకే, అది హోల్డ్ చేసుకోమంటారా? అది అట్లీస్ట్ ఎట్లా హోల్డ్ చేసుకోమంటారా? ఇంకా కొద్ది కాలం రీచ్ అవుతుంది అంటారా? ఏ ప్రైస్ లో తీసుకున్నారు మీరు? ఇంట్రాడే కోసం తీసుకొని ఇంకా స్టాక్ పడితే పొజిషన్ గా హోల్డ్ చేస్తారు అదే కదా మీరు చెప్పింది? అవును సార్, అది 227 లో తీసుకొని అట్లే హోల్డ్ అయింది, ఇప్పుడు 170-180 లో ఏమో రన్ అవుతుంది. మీరు ఇంట్రాడే కోసం తీసుకుంటే అప్పుడే స్టాప్ లాస్ పెట్టుకుని ఉండాల్సిందండి. అవును సార్, ఎస్ బ్యాంక్ కంటిన్యూగా లాస్ పొజిషన్ గా కన్వర్ట్ చేశారు కాబట్టి మీకు హోల్డింగ్ కెపాసిటీ కూడా ఉంది కాబట్టి నా ఉద్దేశం మీరు హోల్డ్ చేయొచ్చు. నా ఉద్దేశం మార్కెట్ రీబౌండ్ అయినప్పుడు నెక్స్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్లో ఎస్ బ్యాంక్లో కూడా మంచి రిటర్న్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో మనం చూసాము 170 బిలో రావటము, అక్కడ లాస్ట్ 1 or 2 మంత్స్గా స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకోవటము, ఆ మధ్య కొంచెం మేనేజ్మెంట్ తోటి ఇష్యూస్ తోటి కొంచెం పాజిటివ్ న్యూస్ రావడంతో సడన్గా ఒక మంచి రీబౌండ్ 230-240 కూడా రావడం మనం చూస్తున్నాం. సో కొంచెం మార్కెట్ రివైవ్ అయ్యి అలాగే ఎస్ బ్యాంక్లో కూడా కొంచెం పాజిటివ్ ట్రిగర్స్ వచ్చిన తర్వాత రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. హోల్డ్ చేయండి మీరు పొజిషన్ని ఓపిక్గా నెక్స్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్. బ్యాంక్ అట్ట 175 సార్, ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే దీంట్లో వీక్నెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. మీరు పొజిషనల్గా అయితే ఒక టెక్నికల్ బౌన్స్ చిన్న బౌన్స్ వచ్చే అవకాశం ఉంది, కాకపోతే పొజిషనల్గా చెప్పాలంటే మాత్రము మ్యాక్సిమం 180-182 అది హయ్యర్ హై సైడ్ రెసిస్టెన్స్గా ఉంటుంది. సో దానిపైన సస్టైన్ అయితేనే ఒక అప్ మూవ్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మీ ఇంట్రాడే అంటున్నారు కాబట్టి నా ఉద్దేశంలో ఈ ప్రజెంట్ లెవెల్స్లో క్లోజింగ్ టైంలో అంటే ఆఫ్టర్ 3 మీరు చిన్న బౌన్స్ వస్తే ఆ బౌన్స్లో ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. ఓకే, లక్ష్మీకాంత్ అడుగుతున్నారు జయరామ్ అన్న పేరు మీద బెంగళూరు నుంచి. హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ ఒకటి అండ్ డిఎస్పీ బ్లాక్ రాక్ మైక్రో క్యాప్ ఫండ్ ఒకటి తీసుకున్నారు, సెలెక్ట్ చేసుకున్నారు, ఒక 10 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారట. సిప్ పద్ధతిన 3000 రూపాయలు. సో ఫండ్స్లో కనిపిస్తున్నట్టు ఈ మధ్యకాలంలో చాలా క్లాసిఫికేషన్స్ వచ్చి మారాయి ఫండ్ పేర్లు కూడా. బట్ ఇది కూడా మైక్రో క్యాప్ ఫండ్ నుంచి పేరు మారిందండి స్మాల్ క్యాప్ ఫండ్ అని. యా 10 ఇయర్స్ వ్యూ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ మీరు ఎస్ఐపి మోడ్లో రెండు కూడా మంచివేనండి. ఐ థింక్ 10 ఇయర్స్ ఈజ్ ఎ వెరీ గుడ్ టైం. అంటే మధ్యలో ఒడిదుడుకులు ఉన్నా అప్స్ అండ్ డౌన్స్ ఎన్ని ఉన్నా కానీ మీకు మంచి యావరేజ్ అవుట్ రూపీ కాస్ట్ యావరేజింగ్ బాగా అవుతుంది. 3000 రూపీస్ పర్ మంత్ ఒక్కొక్క దాంట్లో పెట్టదలుచుకుంటే యూ కెన్ గో అహెడ్ అండి. అండ్ ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు స్ప్లిట్ ఇట్ ఐ వుడ్ సే గో మోర్ విత్ మిడ్ క్యాప్లో ఒక 2000 and 1000 స్మాల్ క్యాప్ ఫండ్లో పెట్టుకుంటే అది బెటర్గా ఉంటుంది. బెంజాయ్ అడుగుతున్నారు మహీంద్రా అండ్ మహీంద్రా 700లో బై చేశారట హోల్డర్ ఎగ్జిట్. మహీంద్రా 700 రీసెంట్గా బై చేసినట్టున్నారు, పీక్ నుంచి ఆల్మోస్ట్ 1000 రూపాయల నుంచి పడుతూ వచ్చింది స్టాక్, ఇంకా వీక్ అవుతుంది. మహీంద్రా ఈ మధ్య కాలంలో కూడా లాస్ట్ 1 వీక్ బాగా తగ్గడం మనం చూస్తున్నాము. కాకపోతే లోయర్ రేట్లో ఈ రేట్లో చూస్తే కనుక లాస్ట్ ఒక 2-3 ఇయర్స్గా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి, పైగా ఆటోమొబైల్ స్టాక్స్ అన్ని కూడా కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. ఈ ర్యాలీలో పెద్దగా పార్టిసిపేట్ చేయకుండా కొంచెం అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. నా దేశంలో కొంచెం ఒక డిప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆవరేజ్ చేయొచ్చు. సో ఇంకా మనకి మెయిల్స్ ఉన్నాయి బట్ సమయం మించిపోతుంది, దీంతో కార్యక్రమం ఇక్కడ వైండప్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ 3:15 క్లోజింగ్ బెల్లో టీవీ 5 మనీలో కలుద్దాం. స్టే విత్ అస్.